గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూస్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. చాలామంది చాలా రకాల దంత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అసలు దంతాలకు సంబంధించి ఎలాంటి సమస్యలుంటాయి, వాటికి ఎలాంటి శాశ్వత పరిష్కార మార్గాలుంటాయి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ డాక్టర్ కల్పన గారు. హలో కల్పన గారు. హాయ్, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. సో చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఏమైనా ఉందా అంటే ఫస్ట్ పళ్ళే. బట్ మీరు చాలాసార్లు చాలా స్టేజెస్లో చెప్పారు పళ్ళు అనేది చాలా ముఖ్యము, ఈవెన్ బాడీలో చాలా ప్రాబ్లమ్స్కి కూడా పళ్ళని మనం నెగ్లెక్ట్ చేయడం వల్లే వస్తూ ఉంటాయి అనేది కూడా మీరు చాలా వివరంగా చెప్తూ ఉంటారు. సో నిజంగా పళ్ళు అవసరం ఎంతవరకు ఉంటుందంటారు? పళ్ళు ఊడిపోతే మళ్ళీ ఎందుకు రీప్లేస్ చేసుకోవాలంటారు? పళ్ళు అవసరము, పళ్ళల్లో వచ్చే జబ్బు, అలా మనం రెగ్యులర్గా మాట్లాడుకునే దానికన్నా పళ్ళు వాటి విలువ అనేది మన లైఫ్ స్టైల్. అది మనం రోజు అన్నం తినడం ఆపలేం కదా. సో బేసిక్ ఫుడ్, బేసిక్ న్యూట్రిషన్ తీసుకోవడానికి ఉండాల్సింది టీత్. టీత్ లేవనుకోండి, సపోజ్ టీత్ లేకపోతే మనం ఏం చేస్తాం, బై డిఫాల్ట్ మెత్తటి పదార్థాలపై డిపెండ్ అవుతాం. ఎవరైతే మెత్తటి పదార్థాలు తింటారో అరుగుదల ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అయిపోతాయి. రెండోది, వాళ్ళలో రోగనిరోధక శక్తి అనేది పూర్తిగా తగ్గిపోయి ప్రతి చిన్న దానికి స్టిక్ అవ్వడం, హెల్త్ అనేది డిటోరియేట్ అవ్వడం, షుగర్ బీపీలు లాంటివి ఉంటే అవి ఎక్కువ అవ్వడం, కంట్రోల్లోకి రాకపోవడం లాంటివి జరుగుతాయి. అది ఫుడ్ గురించి వచ్చే ప్రాబ్లమ్స్. మూడోది నోటి ఆరోగ్యం, స్మెల్ వస్తూ ఉంది నోట్లో. ఒక్కరోజు ఉండగలరా మీరు? కనీసం పక్క మనిషితో కాన్ఫిడెంట్గా మాట్లాడగలరా? మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడగలరా? మాట్లాడలేరు. మూడోది స్మైల్. స్మైల్ అనేది మన సైకలాజికల్ స్టేట్. అది మనం హ్యాపీగా ఎవరిని ఇంప్రెస్ చేయడానికి కాదు, మనకి మనం హ్యాపీగా ఉండడం మంచి చిరునవ్వు మాత్రమే. అలా ముందరపడంలో ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా మన సైకలాజికల్ స్టేట్ మీద తీవ్రమైన ప్రభావం కనపడుతుంది. ఎగ్జాంపుల్, ఎత్తుపళ్ళు ఉండే వాళ్ళని తీసుకుందాం. వాళ్ళు ఒక ఫోటోలకి కాన్ఫిడెంట్గా ఒక పోజ్ కూడా ఇవ్వలేరు, వెనక్కి వెళ్ళి నించుంటారు. క్లాస్ రూమ్లో అలాంటి పిల్లలు ఉంటే ఆన్సర్ తెలిసిన నిలబడి ఆన్సర్ చెప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి పళ్ళు ఎత్తుగా ఉంటాయి కాబట్టి. ఇది చాలా వరకు తెలియదు. ఇంట్లో ఎవరైనా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, టీనేజ్ పిల్లలు కానీ ఉంటే ఒకసారి మీరు నోటీస్ చేయండి. అలాగే డెలివరీలో కొంతమందికి పలు వరుస పాడైపోతుంది, అంతవరకు చక్కగా సందులు రావడం, జారిపోవడం జరుగుతుంది. అప్పటి వరకు చాలా యాక్టివ్గా, చాలా సోషల్గా, చాలా హ్యాపీగా ఉండే ఫీమేల్ కానీ మేల్ కానీ ఎప్పుడైతే పలు వరుసలో లోపాలు అనేవి స్టార్ట్ అయ్యాయో వెంటనే వాళ్ళ సోషల్ యాక్టివిటీస్ని ఆపేయడం, తరచుగా బయటకు వెళ్ళలేకపోవడం లాంటివి కనపడతాయి. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇది నోటీస్ చేస్తే కనపడుతుంది. మూడోది ఫేషియల్ మజిల్స్. మన నోట్లో ఉండే దంతాలన్నీ ప్రాపర్గా కరెక్ట్గా ఉంటేనే మన ఫేషియల్ మజిల్స్ అనేవి ఫిట్గా ఉంటాయి, లేకపోతే దవడలు జారిపోతాయి బై డీఫాల్ట్. మీరు ఎన్ని బ్యూటీ పార్లర్స్ కన్నా వెళ్ళండి, ఎన్ని స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నా చేయించుకోండి, ఎంత చిన్న వయస్కులన్నా కానివ్వండి, నోట్లో దంతాలు లేకపోతే బై డీఫాల్ట్ ఇక్కడ డిప్ వచ్చి ఇక్కడ సాగింగ్ వచ్చేస్తుంది. మీరు దాన్ని ఆపలేరు, ఎందుకంటే మజిల్స్కి లోపల నుంచి సపోర్ట్ ఉండదు కాబట్టి. సో ఇవన్నీ కూడా మన జీవన విధానంలో ఒక భాగం. మన నోట్లో ఒక్క పన్ను లేకపోయినా ఇవన్నీ కూడా దెబ్బతినేస్తాయి. ఇవన్నీ కూడా మన హెల్త్ని, మన బ్యూటీని, రెండింటిని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఏ సందర్భాల్లో అన్న పనులు అనేవి పోగొట్టుకుంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, వెంటనే రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్మెంట్ ఆప్షన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, పర్మనెంట్గా ఉన్నాయి, ఫిక్స్డ్గా ఉన్నాయి. ఒక పన్ను పోగానే ఒక పన్ను పెట్టుకోవడం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. ఈ జీవన విధానం అనేది ఏమాత్రం ఎఫెక్ట్ అవ్వకుండా మనం చక్కగా మన లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలుగుతాం. ఓకే అండి. సో ఇందుకు సంబంధించి చాలా ప్రొసీజర్స్ చెప్తూ ఉంటారు మీరు. బ్రిడ్జ్ ప్రొసీజర్కి, ఇంప్లాంట్ ప్రొసీజర్కి మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటంటే? ఇప్పుడు మన పళ్ళు పోయినాయి అనుకోండి, ఎలా అన్నా పోవచ్చు, వయసు రీత్యా కావచ్చు, వయసుతో నిమిత్తం ఉండదు మనకు మళ్ళీ మనని రీప్లేస్ చేసుకోవడానికి. అయితే పేషెంట్లో ఉండే కన్ఫ్యూజన్, ఫస్ట్ పేషెంట్కి కావాల్సింది నోట్లో ఫిక్స్డ్. మన పళ్ళు ఊడిపోకముందు మన నాచురల్ టీత్ ఎలా ఉన్నాయో అలా ఫిక్స్డ్ ఉంటే హ్యాపీగా ఉంటుంది అనే ఆలోచన పేషెంట్లో ఉంటుంది. అలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి రెండు విధానాలు ఉంటాయి. ఒకటి బ్రిడ్జ్ విధానం, అంటే ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసుకుని బ్రిడ్జ్లా ప్లేస్ చేస్తాం, బాగానే ఉంది. రెండో ఆప్షన్ ఇంప్లాంట్ విధానం. ఇంప్లాంట్ విధానంలో ఏంటంటే మనకి ఏ సపోర్ట్ అక్కర్లేదు, ఎక్కడైతే పన్ను లేదో అక్కడ పన్నుని నాటుతాం. అంటే పన్ను వేరుకు బదులుగా ఒక ఆర్టిఫిషియల్ వేరును పెట్టి ఒక పన్నును పెడతాం, అది ఇంప్లాంట్ విధానం. ఏంటి డిఫరెన్స్? ఏ రెండు కూడా ఉండే ఒకే ఒక బేసిక్ ఆప్షన్ ఏంటంటే రెండు ఫిక్స్డే. మీరు ఊరికే తీయడం, కడగడం, వేడి గిన్నెలో నీళ్ళేసి రాత్రిపూట తీసి పెట్టడం, మళ్ళీ పెట్టుకోవడం లాంటివి ఉండవు, రిమూవబుల్ కాదు అది. రెండు ఆప్షన్స్ ఫిక్స్డ్ ఆప్షన్స్. కానీ బ్రిడ్జ్ విధానానికి వచ్చేసరికి ఏంటంటే మధ్యలో ఒక పళ్ళు రెండు పళ్ళు లేకపోతే మనం సపోర్ట్గా తీసుకున్న పళ్ళ మీద డిపెండ్ అవుతాం. సో హెల్దీగా ఉండే పళ్ళని ఎంతో కొంత మనం కొంచెం డ్యామేజ్ చేయడం లాంటివి జరుగుతాయి, అది కొంతమందికి నచ్చదు. రెండోది సపోర్ట్ తీసుకోవడానికి పళ్ళు ఉంటే ఓకే, ఫిక్స్డ్ ఆప్షన్ అనేది ఉంటుంది. లేని పక్షంలో
దంతాలు పోయినాయి అనుకోండి, నోట్లో పళ్ళన్నీ పోయినాయి అనుకోండి, సపోర్టింగ్ పళ్ళు ఉండవు. అప్పుడు ఫిక్స్డ్ ఆప్షన్ పెట్టలేని పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. మూడోది, సపోర్ట్గా తీసుకున్న పళ్ళు ఒకవేళ పాడైపోతే, వాటికి జబ్బు చేస్తే చేసిన మొత్తం ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోతుంది. అది మూడో ఇబ్బందికరమైన పరిస్థితి. ఇలా ఫెయిల్ అవ్వకుండా ఉంటే ఒక్కొక్క పన్ను మంచి పన్ను ఇంక్లూడ్ చేసుకుంటా పోయి ఒక పాయింట్లో అంటే నోటి నిండా బ్రిడ్జెస్ పెట్టుకునే పరిస్థితి, అసలు నోట్లో పళ్ళే లేని పరిస్థితికి వచ్చేస్తాం. సో ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి ఒకప్పుడు, కానీ బ్రిడ్జ్ విధానం తప్ప వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అవి అన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయాయి మనం. ఎక్కడైతే పక్క పళ్ళుతో సంబంధం లేదు, ఏ హెల్దీ టూత్ని డ్యామేజ్ చేయక్కర్లేదు, ఎక్కడైతే పన్ను లేదో అక్కడ చక్కగా ఈ ఆర్టిఫిషియల్ వేర్ని పెడతాము, అచ్చులు తీసుకుంటాము, మరుసటి రోజు సాయంత్రానికి పళ్ళు ఇచ్చేస్తాము, అంతే. చాలా సింపుల్గా ఉంటుంది. కేవలం ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే టైం తీసుకుంటుంది. ఎందుకు నేను టైంని మెన్షన్ చేస్తున్నా అంటే, ఆ ట్రీట్మెంట్ ప్రొసీజర్ అంతా సింప్లిసిటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇంప్లాంట్ టెక్నాలజీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాకపోతే మీకు ఇష్టమైతే ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చు, లేదా బ్రిడ్జ్ విధానం పెట్టుకోవచ్చు. ఏదైనా యాజ్ ఏ డాక్టర్ నేను మీకు ఇచ్చే అవేర్నెస్ ఏంటంటే, పళ్ళు ఒకటి కానీ రెండు కానీ పోగొట్టుకుంటే వెంటనే రీప్లేస్ చేసుకోండి. దానివల్ల మిగతా టీత్ అంతా పాడవకుండా, మీ ఫేషియల్ మజిల్స్ పాడవకుండా, మీ డైట్ పాడవకుండా, మీ హెల్త్ పాడవకుండా ఉంటుంది. ఓకే, ఫిక్స్డ్ పళ్ళకు సంబంధించి చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. అంటే అస్సలు పళ్ళే లేని వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అనేది మొదటి సందేహం. మీరేం చెప్తారు? ఎస్, రోజు కేసెస్ చూస్తున్నాను. 10 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఒక పన్ను కూడా లేని వాళ్ళు, నోట్లో పళ్ళన్నీ కదిలిపోతున్నా, మొత్తం పై పళ్ళు కింది పళ్ళన్నీ మొబిలిటీ వచ్చినా, ఇప్పుడు ఈ పళ్ళు తీసేస్తే మేము తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఉండాలి అనే భయంతో పళ్ళు తీయించుకోకుండా ఆ జబ్బుతో ఉండే పళ్ళని అలానే మెయింటైన్ చేసేవాళ్ళు, అలాగే యాక్సిడెంట్స్ అయిన తర్వాత అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి, మా పళ్ళు ఎలా పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎలా ఉండాలి అని తెలియక ఉండేవాళ్ళు, ఇలా రకరకాల కేసెస్ని ఎక్కువగా ఈ మధ్యకాలంలో పాదరంటల్లో ఫేస్ చేస్తున్నాం మేము. సో పళ్ళు లేకుండా తీసి పెట్టుకునే పళ్ళ సెట్లతో ఉండే వాళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు పళ్ళు పెట్టుకున్నప్పటికీ ఎక్కడికి ఫిక్సేషన్ ఉండదు కాబట్టి, వాళ్ళు దగ్గినా తుమ్మినా మాట్లాడినా ఏం చేసినా పళ్ళ సెట్లు ఊడి చేతిలోకి వచ్చేస్తుంటాయి. అదొక రకమైన ఇబ్బంది. మూడోది, వాళ్ళు పళ్ళు నోట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళల్లో వృద్ధాప్య ఛాయల్ని మనం ఆపలేము, ఎందుకంటే మొహం మీద ముడతలు వచ్చేసి రాత్రిపూట తీసి పక్కన పెట్టి తెల్లవారు లేసాక మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. సో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే, ఫేషియల్ మజిల్స్లో ఉండే బ్యూటీ కానీ ఫిట్నెస్ కానీ తగ్గిపోయి ముసలితనం అన్ని తొందరగా వచ్చేస్తుంది. మూడోది, ఎముకల మీద కేవలం అలా బేస్లా పెడతాం కాబట్టి పై దవడ ఎముక కింద దవడ ఎముక అనేది పూర్తిగా అరిగిపోయి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి అసలు పళ్ళ సెట్లే నిలబడని స్థాయికి వచ్చేస్తారు. నాలుగోది, ఇంకా 5 ఏళ్ళు గడిచేసరికి అసలు పళ్ళ సెట్ అనేది మీకు నిలబడదు, ఇంకా పళ్ళు లేకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో అలా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైతే వేరుకి బదులు వేరు అని చెప్తున్నానో, పై దవడలో కింది దవడలో చక్కగా ఈ ఆర్టిఫిషియల్ వేర్లు పెట్టి అచ్చులు తీసుకుని మీకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అది ఒక్క పన్ను లేని వాళ్ళకి కూడా కావచ్చు, చిగుర్ల జబ్బుతో మొత్తం పళ్ళన్నీ కదులుతున్న వాళ్ళకి కూడా కావచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్లో పళ్ళు పోయిన వాళ్ళకి కావచ్చు. 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా చాలా కంఫర్టబుల్గా ఈరోజు మనం ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలము, అది ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సఫర్ అవుతుంటే ఈ ఇన్ఫర్మేషన్, ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ గురించి అందరికీ చెప్పండి. మీరు నా ఐ ఇన్సిస్ట్ దిస్, ఎందుకంటే చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. అన్నం తినలేక, బయటకు వెళ్ళలేక, ఆరోగ్యం పాడైపోయి, సన్నగా అయిపోయి, శక్తి కోల్పోయి, ఇవన్నీ ఎందుకు? ఫుడ్ తినలేకపోవడం వల్ల. సింపుల్ విషయం అది. ఆ ఫుడ్ మన ఫిక్స్డ్ పళ్ళు ఉంటే తినొచ్చు, అందుకే చెప్పమని చెప్తున్నా. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్తరంట 120 బ్రాంచ్ల్ని కనెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 30 బ్రాంచ్లతో సహా. అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక దానికి ఒకసారి ఫోన్ చేసి కనెక్ట్ అయ్యి మాట్లాడచ్చు, లేదా దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి కూర్చొని అట్లీస్ట్ మీరు డిస్కస్ చేయొచ్చు. ఓకే అండి, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి జాన్సన్ లైన్లో ఉన్నారు. జాన్సన్ గారు, హలో. జాన్సన్ గారు, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి మీ డౌట్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, మీరు టీవీ వైపు చూస్తున్నారు జాన్సన్ గారు, ప్లీజ్ డాక్టర్ గారికి చెప్పండి ప్రాబ్లం ఏంటో. హలో మేడం, నమస్తున్నారా? నమస్తే సార్, చెప్పండి. మేడం, మాది టెంట్ కింద సెంటర్ పండు తీసేపిచ్చాను మేడం. ఓకే, కింద వాళ్ళు. ఓకే,
దానివల్ల మరి నోరు స్మెల్ వస్తుంది మేడం. మామూలుగా ఉదయం బ్రష్ బాగానే వేస్తాను, మామూలుగా చెమట బాగానే చేస్తాను, కానీ నోరు దుర్వాసన వస్తుంది. ఆ పళ్ళు తీసేయడం వల్ల వస్తుందా ఎందువల్ల వస్తుందని అర్థం కావట్లేదు మేడం. ఎంత ఏజ్ అండి మీకు, ఎంత ఏజ్ ఉంది? నాకు 30 మేడం. 30 ఇయర్స్? 30 ఇయర్స్ కి పళ్ళు ఎందుకు తీపిచ్చారు సార్ మీరు? ఇక్కడ పండు అది రంగు మారి బాగా కొద్దిగా లూజ్ అయినట్టుండి, వాటర్ తాగినా బాగా నొప్పిగా ఉంది మేడం బాగా. ఎస్, మంచి క్వశ్చన్ వేశారు. చాలామంది 30 సంవత్సరాల వయసులో పళ్ళు కదలకూడదు, 70 సంవత్సరాల వయసుకి పళ్ళు కదలకూడదు, పళ్ళకి ఏజింగ్ అనేది లేదు. ఇది అందరికీ తెలియాల్సిన విషయం. ఏ వయసులో అన్నా పళ్ళు కదులుతున్నాయి, పళ్ళు జరుగుతున్నాయి, పళ్ళు జారుతున్నాయి అంటే పంటిని పట్టుకునేండే ఎముకకి జబ్బు చేసింది అని అర్థం. దాన్నే పెరిడాంటైటిస్, చిగురు జబ్బు అంటారు దాన్ని. మీకు కూడా అంతే సార్, మీకు చిగురు జబ్బుల వల్ల పళ్ళు కదిలిపోతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు 4 పళ్ళు కదిలిని తీపిచ్చుకున్నారు, బాగానే ఉంది. ఇంకా ఇంకో 4 కదిలితే అవి తీపిచ్చుకుంటారా? ఇంకో 4 కదిలితే అవి తీపి, అలా ఎన్ని పళ్ళని తీయించుకుంటారు? నోట్లో పళ్ళన్నీ తీయించేసుకుని ఎలా ఉంటారు, ఎలా తింటారు, ఎలా పని చేసుకుంటారు? అక్కడ ఆగిపోద్ది మీ లైఫ్. అది కరెక్ట్ కాదు సార్. మీకు పళ్ళు కదులుతున్నాయంటే మీకు చిగురు జబ్బు ఉంది, అందువల్లే మీకు పళ్ళు కదులుతూ ఉన్నాయి. మీరు చిగురిని గట్టిపరుచుకుని ఆ జబ్బుని నయం చేసుకునే ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అది చేయించుకుంటే మిగతా పళ్ళన్నీ కూడా గట్టిపడతాయి, నోట్లోంచి వస్తున్న స్మెల్ వెంటనే ఆగిపోతుంది. అలాగే కిందన ఊడిపోతున్న పళ్ళని కూడా చాలా ఈజీగా మనం ఇంప్లాంట్లు పెట్టి కానీ బ్రిడ్జ్ విధానంలో కానీ మళ్ళీ ఫిక్స్డ్ ఆప్షన్లో పెట్టచ్చు. ఫిక్స్డ్గా పళ్ళు పెట్టాక ఎవరు గుర్తుపట్టలేరు, చాలా న్యాచురల్గా నీట్గా పెట్టచ్చు. దానివల్ల పక్క పళ్ళు ఆ సందులోకి జరిగిపోవడం కానీ, మీరు మాట్లాడలేకపోవడం కానీ, తినలేకపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులన్నీ మనం ఓవర్కమ్ అవ్వచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది సార్, ఒకసారి శ్రమ అనుకోకుండా రండి, చూపెట్టుకోండి. ఫస్ట్ చిగురు జబ్బు నయం చేసుకుంటే నా అడ్వైజ్ ఏంటంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా మనం ఆపొచ్చు. అంతవరకు అయితే ఖచ్చితంగా చెప్తాను. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు మ్యామ్, వెస్ట్ గోదావరి నుంచి రవి లైన్లో ఉన్నారు. రవి గారు. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. పాపకి పళ్ళు ఊడిపోయి మళ్ళీ వచ్చినాయండి. ఓకే, అదే అదే ప్లేస్ నుంచి మన లోన పక్క నుంచి 100 పళ్ళు వస్తున్నాయండి. ఓకే, కింది పళ్ళా అండి? అది లోన పక్క వస్తున్నాయండి, బయట అయితే పళ్ళు బాగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం, మళ్ళీ లోన పక్క మళ్ళీ వస్తున్నాయండి. అయితే అవి తీర్చడానికేమో పాప బాగా ఇబ్బంది పడుతుంది, లోన ఏమో పిప్పుళ్ళు మొత్తం తొలిచేస్తున్నాయండి పళ్ళన్నీ కూడా. ఓకే, అది ప్రాబ్లం అంటే అనేది అర్థం కావట్లేదు. డాక్టర్ చూపిస్తే పిప్పుళ్ళమ్మో తీసేయాలన్నారు, కానీ చిన్న వయసు తీసేస్తే ఎట్లా ఉంటుందో చెప్పి ఆలోచించి మన డాక్టర్ మీద సంప్రదించలేదండి. ఓకే సార్, క్వశ్చన్ బాగుంది. పిల్లలకి పచ్చిపోయిన పళ్ళు ఉంటే తీసేయాలా ఉంచాలా? చిన్న పిల్లలు కదా, మరి తీసేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారేమో. ఒకవేళ పళ్ళు తీసేస్తే తర్వాత భవిష్యత్ ఏంటి? అవి పర్మనెంట్ పళ్ళా లేకపోతే పాల పళ్ళా? ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, వీటికి ఆన్సర్స్ కూడా చాలా ఈజీయే తెలిస్తే. ఫస్ట్ పాయింట్, పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే పేరెంట్స్ తప్పు. అది 2 పూట్ల పిల్లలకి పళ్ళు తోవట్లేదు, ఎక్కువ చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తున్నారు అని అర్థం. ఇచ్చిన తర్వాత కూడా నోరు కడుక్కోమని పిల్లల్ని సరిగ్గా గైడ్ చేయట్లేదు, అది రాంగ్. పేరెంట్స్ అందరికీ చెప్పేది పిల్లలకి 2 పూట్ల బ్రష్ చేయాలి. 2 పళ్ళు పుచ్చిపోయినాయి, పళ్ళు పుచ్చిపోగానే ఒకటేసారి రంధ్రంలా అయిపోయి మీరు అన్నట్టు దొలిచేయడం అనేది ఉండదు. ఫస్ట్ ఒక మచ్చలా స్టార్ట్ అవుతుంది, ఒక చిన్న పిన్ పాయింట్ గుంతలా స్టార్ట్ అవుతుంది. అప్పుడే మీరు చూసుకొని తీసుకొస్తే ఒక చిన్న ఫిల్లింగ్ పెడతాము, పన్ను పోదు ఏం పోదు, అది అందరూ చేయాలి. 2వది, పన్ను దొలిచేసింది పళ్ళు తీసేయాలి అని చెప్తున్నారు. అవి పాల పళ్ళు అయితే ఆ పన్ను తీసేస్తే అక్కడ స్పేస్ మెయింటైనర్ అని ఇస్తారండి, అంటే ఆ స్పేస్ని మెయింటైన్ చేస్తాము, ఆ ప్లేస్లోకి పర్మనెంట్ పళ్ళు అని వస్తాయి. అంతే తప్ప జబ్బుతో ఉండే పళ్ళని నోట్లోనే ఉంచితే పిల్లకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అన్నం తినేటప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి తీసుకుంటూ ఉంటుంది. 3, ఎదిగే దశలో పిచ్చిపోయిన పళ్ళు ఉంటే అన్నం తినలేరు వాళ్ళు, నములుతూ ఉంటే నొప్పి వస్తుంది కదా వాళ్ళకి. అందుకని ఏం చేస్తారంటే అన్నం తినడం అవాయిడ్ చేస్తారు, గట్టి పదార్థాలు తినడం, వాళ్ళకి నచ్చిన ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేసి వాళ్ళు ఏదో ఏదో తినగలిగితే అది తినేయడం, పాలు తాగి ఉండిపోవడం లాంటివి చేస్తారు. దానివల్ల ఎదిగే దశలో వాళ్ళ ఐక్యూ డెవలప్ అవ్వకుండా, హైట్ వెయిట్ అనేది కరెక్ట్గా లేకుండా అండర్ వెయిట్ అండర్ గ్రోత్తో అయిపోతారు పిల్లలు, అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది వాళ్ళని. సో అలా చేయకూడదు. ఇన్ఫెక్షన్ రానంత వరకు ఓకే, ఇన్ఫెక్షన్ వస్తే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇన్ఫెక్షన్ తీయించుకోవాలి, డాక్టర్కి ఖచ్చితంగా చూపించుకోవాలి, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది మన శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నోట్లో ఉండే ఏ ఇన్ఫెక్షన్ అన్నా ఒక పన్నుతో వచ్చి ఆగిపోవడం, ఒక చిగురుతో వచ్చి ఆగిపోవడం, ఒక పాయింట్లో వచ్చి ఆగిపోవడం లాంటివి ఉండవు.
ఎక్కడన్నా ఒక పాయింట్లో మీకు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అంటే బై డిఫాల్ట్ కళ్ళు మూసుకుని యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ అది మిగతా అన్ని భాగాలకి అలా స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. క్రానిక్ కంటిన్యూస్ డిసీజెస్ అవన్నీ కూడా ఒకదానికి వస్తుంది ఇంకో దానికి వస్తుంది ఇంకో దాని అలా నోరుని మొత్తం ఎఫెక్ట్ చేయడమే కాదు అదే ఇన్ఫెక్షన్ లోపలికి కడుపులోకి గుండెల్లోకి లంగ్స్లోకి కూడా వెళ్ళిపోతుంది. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని అశ్రద్ధ చేయకూడదు. సార్ మీరు ఎక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది సార్, దానికోసం మీ పాపను తీసిరండి. పిల్లలకి నొప్పి పెట్టినా పర్వాలేదు, ట్రీట్మెంట్ చేయించుకోవాలి. పార్థోడెంటల్లో పీడోడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు పిల్లలకి సంబంధించిన స్పెషలిస్టులు. చేసినంత వరకు జాగ్రత్తగా చేస్తాము. కొంచెం ఇబ్బంది ఇప్పుడు వ్యాక్సిన్ వేయించాలి, సూది ఊచుకుంటే నొప్పి పడుతుంది అని వ్యాక్సిన్ వేయించడం మానేస్తామా? అలానే పిల్లలకి ఇన్ఫెక్షన్ రాకుండా పెద్దవాళ్ళు చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అశ్రద్ధ చేయకూడదు, వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇన్ఫెక్షన్ తీస్తే అక్కడితో అది ఆగిపోతుంది. ఓకే అండి, ఇంకొక కాలర్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. భాను గారు నమస్తే అండి. నమస్తే భాను, చెప్పండి. మా పాప వయసు 20 సంవత్సరాలండి. ఎంత అండి? 20. మా పాప వయసు 7 సంవత్సరాలు. ఓకే ఓకే. తనకి కొంచెం పళ్ళు పుచ్చిపోతే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించాము. వెరీ గుడ్, ఓకే. అయితే రీసెంట్ గా తను మిల్క్ టీత్ అనేది ఒకటి ఊడిపోయింది ఇన్సిజర్ దగ్గర. మళ్ళీ అది ఊడిపోయి కూడా 3 మంత్స్ అయింది, కానీ ఇంకా రాలేదు, అక్కడ పళ్ళు అనేది పైకి రాలేదు. ఓకే, పర్లేదమ్మా. కొంతమంది పిల్లలకి పళ్ళు తొందర రావట్లేదు అని టెన్షన్ పడతారు. ఒకసారి ఏంటంటే బయట చిగురు అనేది కొంచెం లావుగా మందంగా ఉంటుంది, ఆ పన్ను బయటికి ఎరప్షన్ ఫోర్సెస్ సరిపోవు దానికి పొడుచుకుని బయటికి రావడానికి. అలాంటప్పుడు ఏంటంటే డాక్టర్ గారు హెల్ప్ తీసుకుంటే అది ఓపెన్ చేస్తారు, కొంచెము పన్ను బయటకు వచ్చేస్తుంది. లేదా ఆ పన్ను ఊడిపోయిన ప్లేస్ నుంచి మీరు క్యారెట్ లాంటిది, యాపిల్ లాంటిది ఆ చిగురు మీద కొరికి తినమని చెప్పండి. ఆ ప్రెషర్కి కూడా స్కిన్ కొంచెం రప్చర్ అయ్యి పన్ను బయటకు వచ్చేస్తుంది. మూడో కండిషన్ ఏంటంటే అనామలీస్, అంటే పుట్టుకతో పన్నే ఫార్మేషనే లేకపోవడం. అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మనం భవిష్యత్తులో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అది ఏంటి అనేది చూద్దాము. ఒకసారి బెడ్ మిడ్డను తీసుకుని రండి, ఎక్స్రే తీస్తే తెలిసిపోతుంది ఏం చేయాలి అనేది. ఓకే మ్యామ్, మనం ఫిక్స్డ్ పళ్ళ గురించి ఇంతకుముందు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో ఒక డౌట్ క్లారిఫై చేశారు. నెక్స్ట్ ఏంటంటే షుగర్ ఉన్నవాళ్ళు పెట్టుకోవచ్చా అండ్ బాగా పెయిన్ఫుల్లా, ఎన్ని రోజుల్లో పళ్ళు పెడతారు, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. దానికి సమాధానం చెప్పే ముందు కాలర్ వెయిట్ చేస్తున్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి. అయితే నేను నా వయసు 26. ఓకే. అయితే యాక్సిడెంట్ అయ్యి ఒక పన్ను ఊడిపోయింది. హలో సార్, చెప్పండి సార్. అయితే ఒక పన్ను ఊడిపోయింది, ఈ దగ్గరలో ఉన్న డెంటిస్ట్కి వెళ్తే ఆ ఒక్క పన్ను గురించి మళ్ళీ మిగతా రెండు పక్క రెండు పళ్ళు సపోర్ట్ తీసుకొని చేపేశారు. పనులేశారు. ఇప్పుడు అది కూడా కొంచెం కదులుతా ఉంది, ఊరికూరిగా ఊడిపోతా ఉంది. దీనికి పరిష్కారం ఏమన్నా ఉందా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి సార్. ఫస్ట్ పాయింట్ ఎందుకు కదులుతున్నాయి పళ్ళు, ఎందుకు కదులుతున్నాయి అనేది చెక్ చేయాలి. రెండోది బ్రిడ్జ్ విధానంలో పళ్ళు అలా ఊడిపోవు, అది కూడా ఫిక్స్డ్ ఆప్షనే. ఒకసారి బ్రిడ్జ్ అనేది రూట్ కెనాల్ చేసుకుని సపోర్ట్ తీసుకుని మీరు అన్నట్టు పెట్టుకుంటే చక్కగా కొన్ని సంవత్సరాలు ఉంటుంది, మినిమం 10 ఇయర్స్ అన్న ఉంటుంది. మీ అన్లెన్స్ అంటే మీ పళ్ళకి ఇబ్బంది వస్తే తప్ప, మీ ఎముకకి ఇబ్బంది వస్తే తప్ప. మూడోది ఇంప్లాంట్స్ పెట్టుకుంటే కూడా ఇయర్స్ ట్రీట్మెంట్, పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇది. సో మీరు ఒకసారి రండి, మీకు హెల్త్ కండిషన్ ఇంకేదన్నా ఇబ్బంది ఉందేమో చూద్దాము. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. సో టెన్షన్ పడాల్సింది ఏం లేదు, మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ 100% ఉంది, అందులో డౌట్ లేదు. యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ముందర పళ్ళు విరిగిపోయినా, రంగు మారిపోయినా, మొత్తం ఊడిపోయినా, సగానికి విరిగిపోయినా భయపడాల్సింది ఏం లేదు. ఫస్ట్ పేషెంట్ సైకాలజీ ఏంటంటే పర్మనెంట్ టీత్ ముందర పళ్ళు కనిపించే పళ్ళు ఇప్పుడు ఎలా, అస్సలు టెన్షన్ పడద్దు. మొత్తానికి ఊడిపోయినా వితిన్ నో టైం సాయంత్రానికల్లా మీకు ఫిక్స్డ్ టీత్ పెట్టగలం. రంగు మారిపోయినాయి ఏం పర్లేదు, ఆ పన్ను తీయాల్సి ఉండానే రూట్ కెనాల్ చేసి పైన జిర్కోనియం అనే క్యాప్స్ పెట్టడం ద్వారా మరింత బ్యూటిఫుల్గా ఆ పళ్ళని మనం తయారు చేయొచ్చు. పన్ను సగానికి విరిగిపోయింది, దానికి రూట్ కెనాల్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. చక్కగా కంపోజిట్ బిల్డప్ అని చేస్తాం, జస్ట్ ఒక మెటీరియల్ని అటాచ్ చేయడం ద్వారా అరగంటలో మీ పన్ను సగం అయిపోయిన దాన్ని మళ్ళీ నార్మల్ లెంత్కి తీసుకుని రావచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఏ దెబ్బ తగలకుండా ఉండాలి ఎవరికైనా. ఒకవేళ ఇన్ కేసు తగిలినా కూడా దాన్ని రెక్టిఫై చేసి నార్మల్కి తీసుకురావడం వితిన్ నో టైం చేయొచ్చు. అంత అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఇలా ఇప్పుడు సార్ చెప్పినట్టు అంత సఫరింగ్ అవసరం లేదండి.
ముందరపళ్ళు దెబ్బ తగిలింది, పెట్టుకోవాలి, పెట్టేసుకోవచ్చు వారంలో, అందులో పెద్ద ఇష్యూ లేదు. అలా ఊడిపోవడం, సఫరింగ్, ఇబ్బంది, పళ్ళు కదలడం ఇవన్నీ ఏమీ ఉండవు కదా. ప్రాపర్గా ప్రాపర్ ప్లేస్లో ప్రాపర్ స్పెషలిస్టులతో యాక్యురేట్గా చేయించుకోండి. ట్రీట్మెంట్ కూడా రిజల్ట్ కూడా అంతే యాక్యురసీతో అంతే క్వాలిటీతో ప్రాపర్గా ఉంటుంది. ఓకే మ్యామ్, సో ఫిక్స్డ్ టీత్కి సంబంధించి డౌట్స్ని క్లారిఫై చేయండి. ఇప్పుడు మనకి షుగర్ ఉంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చా? చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి. ఏజ్ 65+ ఉంది, ఇప్పుడు మేము ఇంప్లాంట్స్ పెట్టుకోవచ్చా? మాకు రీసెంట్గా హార్ట్ సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, అదే రక్తం పలచబడే మందులు వేసుకుంటా ఉన్నాం, లోపల స్టంట్స్ ఉన్నాయి, మరి పెట్టుకోవచ్చా? మిగతా బెంచం మీద ఉన్నాము, పక్షవాతం ఉంది, పెట్టుకోవచ్చా? కిడ్నీ ప్రాబ్లం ఉంది, పెట్టుకోవచ్చా? ఎవరైనా కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే మీ హెల్త్ కండిషన్ని డిపెండ్ చేసి, మీరు వాడే మందులను బట్టి, మీకు ఎలా ఉన్నాయి మీ లెవెల్స్ని బట్టి, మేము మీ ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ విధానాన్ని మార్చి చాలా సింప్లిఫై చేసి మీకు ఫిక్స్డ్ టీత్ ఇస్తాం, తప్ప ఇవ్వలేని పరిస్థితులు ఏమీ లేవు. ఆఖరికి క్యాన్సర్తో దవడ ఎముకలు తీసేసిన పేషెంట్లకు కూడా దవడను మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఇంప్లాంట్స్ పెట్టి ఫిక్స్డ్ పళ్ళు ఇస్తున్నాం. అంత అడ్వాన్స్డ్గా ఈరోజు మనం ట్రీట్మెంట్స్ చేసే పరిస్థితుల్లో పాతరంటలు ఉంది. ఎవరికైనా కూడా తినలేని పరిస్థితి, టీత్ లేని పరిస్థితుల్లో ఉండాల్సిన అవసరం 100% లేదు. ఎన్ని రోజుల్లో పెడతారు, ఎంత టైం పడుతుంది? వితిన్ డేస్ మీకు సెగ్మెంటల్, అంటే ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా నాలుగు పళ్ళు, అలా అక్కడక్కడ పళ్ళు, లేకపోతే రెండు సిట్టింగ్స్లో మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. నోట్లో ఒక్క పన్ను కూడా లేదు, 15 రోజుల్లో మీకు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. పళ్ళు పెట్టిన ఎన్ని రోజుల నుంచి తినచ్చు, పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు తినడం స్టార్ట్ చేయమని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఎందుకంటే మీరు తింటూ ఉంటే ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేయడానికి ఇమీడియట్గా మాకు హెల్ప్ అవుతుంది. కాబట్టి టీత్ ఫిక్స్ చేసిన 2 డేస్ తర్వాత మళ్ళీ చెకప్కి రమ్మంటాం, వారం రోజుల తర్వాత మళ్ళీ రమ్మంటాం, మళ్ళీ 4 రోజుల తర్వాత రమ్మంటాం. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తే సరిపోతుంది. దీనికి పెద్ద మెయింటెనెన్స్ కానీ రాకెట్ సైన్స్ కానీ ఏమీ లేదు. డే కేర్లో ఒక రూట్ కెనాల్ ఎలా చేస్తామో అంతే సింపుల్గా లోకల్ ఎనస్థీషియాలో మీకు ఇంప్లాంట్ ప్లేస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అయిపోయాక మీరు నడుచుకుంటూ కంఫర్టబుల్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీకు మందులు కూడా లైఫ్ టైం వాడాల్సిన మందులు ఏమీ ఉండవు. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఓన్లీ 5 డేస్ ఇస్తాం, ఆ తర్వాత నుంచి అంతా నార్మలే. మహా అయితే ఒక మల్టీవిటమిన్ ఇస్తామేమో 6 మంత్స్ వాడమని చెప్పి, అది మీ జనరల్ హెల్త్ కోసం. అంతకు మించి ఇంత సింపుల్గా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో భయపడాల్సింది ఎవరూ ఏమీ లేదు. పాతరింటలకు 120 బ్రాంచెస్ ఉన్నాయి. అన్ని బ్రాంచెస్ని స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000 నెంబర్. ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. బెంగళూరులో ఉండే 30 బ్రాంచ్లను కనెక్ట్ చేస్తుంది, హైదరాబాద్లో ఉండే 50 బ్రాంచ్లను కనెక్ట్ చేస్తుంది. తెలంగాణలో ప్రతి డిస్టిక్లో పాతరింటల బ్రాంచ్ ఉంది, ఏపీలో ప్రతి డిస్టిక్లో పాతరింటల బ్రాంచ్ ఉంది. అయితే ట్రీట్మెంట్స్ ఎంతవరకు చేయించుకోవాలి, ఎంతవరకు అవసరం, అది క్లారిటీ పేషెంట్కి కావాలి, డాక్టర్ గారికి కాదు. దానికి కూడా పార్థరెంటర్లో ఆన్సర్ ఉంది. ఇంట్రావరల్ కెమెరాలు వాడతాం మేము. సో మీ సమస్యల్ని, మీ జబ్బుల్ని ఫోటోలు తీసి స్క్రీన్ మీద చూపిస్తాము. మీరు చూసుకుని నిర్ధారణ చేసుకోండి. దాన్ని బట్టి మీకు జబ్బు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అసలు ఎక్కడ మీకు ఇన్ఫెక్షన్ ఉంది, దేనికని స్మెల్ వస్తుంది, దేనికని పళ్ళు లూజ్ అవుతూ ఉన్నాయని మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ప్రతిదీ కూడా ఫుల్ మౌత్ ఓపీజీ ఎక్స్రే అంటాం మనం, దాన్ని తీసుకొని పరిగణనలోకి తీసుకొని మీకు ట్రీట్మెంట్ ప్లాన్ రాయడం జరుగుతుంది. అది కూడా మీరు రీడ్ చేయొచ్చు. ప్రతిదీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. తర్వాత మేము చెప్పిన దాన్ని బట్టి మీ నోట్లో ఉండే సమస్యల్ని మీరు చక్కగా కోరిలేట్ చేసుకుంటూ నెట్లో చదువుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది, అందులో అందరికీ ఇంటర్నెట్ ఉంటుంది. సో మన సమస్యల గురించి మనం ఒకసారి చదువుకుంటే క్లారిటీ వస్తుంది, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వచ్చు. పాతరంటల్లో 90-95% సక్సెస్ రేట్ ఉంటుంది ప్రతి ట్రీట్మెంట్కి. ఎందుకు, ఎందుకు అంటే మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్, మేము చేసే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, వాడే టెక్నాలజీ, ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు ఏదైతే అందుబాటులో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవి పాతరంటల్లో ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు. ప్రతి ఒక్కళ్ళు ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్డ్ స్పెషలిస్టులు ఉన్నారు. మీకు చేసే ప్రతి సమస్యకి ఆ నిర్ధారణ స్పెషలిస్ట్ మాత్రమే మిమ్మల్ని టచ్ చేసి ట్రీట్ చేస్తారు. సో అందుకనే సక్సెస్ రేట్ ఉంటుంది. ఇంకెవరికైనా ఎటువంటి డౌట్స్ ఉందా, ఏదైనా మాట్లాడాలన్నా కూడా నేను అనేది కాంప్లికేట్ చేసుకోవద్దు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోమని మనకు డెఫినెట్గా అడ్వైస్ చేస్తాను. అలా చేయడం వల్ల సమస్య ఎప్పుడూ పెరగదు, చిన్న చిన్నగానే సొల్యూషన్స్ అనేవి వచ్చేస్తాయి. ట్రీట్మెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఎటువంటి సమస్యకైనా ట్రీట్మెంట్స్ చాలా అందుబాటులో ఉన్నాయి. అన్నీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, అన్నీ పర్మనెంట్ ట్రీట్మెంట్స్, టెంపరీ ట్రీట్మెంట్స్ కాదు. సో అలా ఎవరైనా సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా మమ్మల్ని కలిసి మాట్లాడడానికి ప్రయత్నించండి. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ మేము డెఫినెట్గా ప్రోటోకాల్ ప్రకారం చేస్తాం.
థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. దంత సమస్యలకు సంబంధించి అన్ని రకాల పరిష్కార మార్గాల్ని చూపించారు. ఓన్లీ పార్థ డెంటలే మీకు పరిష్కార మార్గము అని చాలా చక్కగా చెప్పారు అన్ని విషయాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.